తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టిన నాయకుడు, తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నేత, తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న అధినాయకుడు, ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం జంకకుండా వెరవకుండా పోరాడారు రేవంత్ రెడ్డి. ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ను దూకుడుగా ఎదుర్కొన్నారు. అధిష్టానం నమ్మి పార్టీ పగ్గాలు చేతికిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అక్టోబర్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని అధిష్టానం నియమించగా అందులో ఒకరు రేవంత్ రెడ్డి. అదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2021లో అధిష్టానం రేవంత్ రెడ్డిని నమ్మి పార్టీ పగ్గాలు చేతికిచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి రేయింబవళ్లు చెమటోడ్చారు. అష్ట కష్టాలు పడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జైలుకెళ్లినా ఓటమి పాలైనా ఏమాత్రం జంకకుండా జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ని గద్దెదించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే 60 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది. కాని కాంగ్రెస్ ఇంకా 4 స్థానాలు ఎక్కువగానే గెలుచుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానంలో గెలుపొందాయి. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. అయితే ఫలితాలు వెలువడినప్పటి నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే సీఎం కుర్చీ కోసం కొందరు సీనియర్లు పోటీ పడినప్పటికీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పేరే గట్టిగా వినిపించింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలి అని కొందరు నేతలతో పాటు కార్యకర్తలు కూడా పట్టుబట్టారు. అటు సీఎం అభ్యర్థి ఎంపికపై సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది. అయితే నేతలందరూ సీఎల్పీ నేత ఎంపిక విషయం పూర్తిగా అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. అంతేకాకుండా ఏఐసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్ ఎమ్మెల్యేలతో పర్సనల్ గా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. నివేదికను అధిష్టానానికి అందించారు. అధిష్టానం రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టేందుకు మొగ్గు చూపింది. అదే రోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం అధిష్టానం నిర్ణయంతో ఏకీభవించలేదు. అదే రోజు సీఎం రేసులో ఉన్న సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్టానంతో మంతనాలు జరిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్ వారితో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఫైనల్ చేశారు. మిస్టర్ డీకే శివకుమార్ అండ్ మాణికరావు ఠాకరేజీ హాస్ గివన్ డీటెయిల్ రిపోర్ట్ ఆన్ దర్ అబ్జర్వేషన్ అబౌట్ ద సిఎల్పీ మీటింగ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ దిస్ రిపోర్ట్ అండ్ విత్ ద డిస్కషన్ విత్ ద సీనియర్ లీడర్షిప్ ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసైడెడ్ టు గో విత్ రేవంత్ రెడ్డి అవర్ పిసిసి ప్రెసిడెంట్ యాజ్ ది న్యూ సిఎల్పీ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ. చివరికి రేవంత్ రెడ్డి కృషికి తగిన ఫలితం దక్కింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 7 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.